ఇక జగిత్యాల జిల్లా మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు జిల్లా బీజేపీ నేతలు. వ్యాపార రోడ్డు విస్తరణ చేపట్టాలంటూ ఆందోళనకు దిగిన కార్యకర్తలను పోలీసులు అడుకున్నారు. అయినప్పటికీ నిరసన కొనసాగించి జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియం నుండి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. ఎన్నికల్లోపు రోడ్డు విస్తరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. రోడ్డు విస్తరణ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. ఇప్పటికే ఇచ్చిన మాట మేరకు రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. యావర్ రోడ్ అనేది సమస్య కేవలం ఎన్నికల నినాదకన్న జగిత్యాల యావర్ రోడ్ మిగిలింది. యావర్ రోడ్ అంటే ముఖ్యమైన రోడ్డు, జగిత్యాల చాలా ఇంపార్టెంట్ రోడ్డు. కొత్త బస్ స్టాండ్ నుండి మెయిన్ రోడ్డు ధర్మపురి వరకు వెళ్లే రోడ్డు మొత్తం కూడా యావర్ రోడ్ అంటారు. మరి ఈ రోడ్డు నిత్యకర చేస్తానికి గతంలో అనేక సార్లు హామీలు ఇచ్చారు. గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ జీవన్ రెడ్డి గారు మినిస్టర్ ఉన్నప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చేయలేదు. తర్వాత ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అజయ్ కుమార్ గారు మరి హామీ ఇచ్చారు. తను గెలిచినాక 100 రోజులలోనే మరి యావర్ రోడ్డు నిత్యకరణ చేస్తానని, కానీ ఇప్పటి వరకు చేయలేదు. మరి ఎలక్షన్ 100 రోజులు కూడా లేవు. మరి 5 సంవత్సరాలు గడిచిపోయింది.